చీమకుర్తి నగర పంచాయతీ పరిధిలోని అంబేద్కర్ నగర్లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రచారం నిర్వహించారు. ముందుగా తప్పెట దరువులు, మేళతాళాలతో నాయకులకు స్థానికులు స్వాగతం పలికారు. ఏళ్ల తరబడి ఉన్న శ్మశాన వాటిక సమస్యను పరిష్కరించాలని, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గ్రామస్తులు విన్నవించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్, పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ మను శ్రీధర్ బాబు తదితరులు మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా అర్హులైన వారందరికీ పింఛన్లు ఇస్తున్నట్లు చెప్పారు. అంబేద్కర్ నగర్, క్రిస్టియన్ పాలెం ప్రాంతాల్లో కొత్తగా 127 మందికి పింఛన్లు మంజూరు అయ్యాయని చెప్పారు. వివిధ పథకాల ద్వారా 247 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందన్నారు. స్థానికులు తమ దృష్టికి తెచ్చిన అన్ని సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. ఆయా సమస్యలపై వస్తున్న అర్జీలను ట్యాబ్లో నిక్షిప్తం చేస్తూ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి అనుసంధానం చేస్తున్న నేపథ్యంలో వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపడతామన్నారు. నాయకులు, పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించారు. కోడలలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. నగర పంచాయతీ చైర్మన్ కౌత్రపు రాఘవరావు, పార్టీ నాయకులు మన్నం ప్రసాదరావు, ఎంపీపీ మేదర్మెట్ల ఈశ్వరమ్మ శ్రీనివాసరావు, గోగినేని చంద్రశేఖర్, రామబ్రహ్మం, ఎస్ ఆంజనేయులు, కౌన్సిలర్లు పార్వతి, యలమంద, కోటయ్య, శ్రీనివాసరావు, స్థానిక నాయకులు వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఇంటికి వచ్చేసరికి ఆడ లైన్ లో ఉండాలా ఏంది రేషన్ కార్డు ఉన్నట్టు ఉపయోగిస్తాను. రోడ్డు కావాలి సార్ అడుగుతున్నాడు. అర్జీ ఇచ్చావు కదా, దేనికి అర్జీ? ఈ స్థలం గురించి బాత్రూమ్ రేషన్ కార్డు కానీ అన్ని వరుస కట్టే తీసుకోవాలి. ఓకే.
రాకూడదు. ఆగమ్మా ముందు అంటే దగ్గర కాబట్టి మీ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే విజయ్ కుమార్ గారికి తెలుసుకొని ఈ సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక నాయకులు బాను ఎనక లైటే కాకపోను లైట్ వస్తుంది. తీసుకోండి సాధారణ సర్టిఫికేట్ తీసుకో వస్తుంది. ఏం కావాలా? కాటుందా?
ఎవరికి పెన్షన్? ఇంకా 65 ఉన్నాయా? రేషన్ కార్డు ఒకటి, పెన్షన్ చూడు. సార్ ముందు ఇదో నటుకులు ఆగు. చేపిస్తా నేను పెట్టాను కదా, వస్తే చెప్తాను అన్న అని చెప్పాను కదా నీకు. బర్రెలు బాగా ఉన్నాయి, ఎక్కడ లోన్ లేకుండా కొనుక్కున్నాను. లోన్ అసలు గవర్నమెంట్ డాక్టర్ ఇస్తాను అన్న కూడా నేను తీసుకుని నేను కొనుక్కోవచ్చు. మీకు అది వచ్చిందా మెసేజ్? వచ్చింటుంది. సరే రాదు, చూస్తాను రాకపోతే రాకుండా. అబ్బాయి అదమ్మా సరే, ఈ వాటికి ఎప్పుడు ఏజెంట్? ఈ వాటికి పర్మనెంట్ ఏజెంట్ ఒకటి వాటికి. చిమకుర్తి ఎస్సీ కాలనీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నాం. ప్రతి ఇండ్లు తిరిగి వాళ్ళ సమస్యలు తీర్చుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటిదంటే ఇళ్ల స్థలాలు, దాని తర్వాత కొన్ని నీళ్ళ సమస్యలు ఉన్నాయి. అవి అతి త్వరలోనే తీసుకుంటాం, తీరుస్తామని చెప్పాము. ఇదే కాకుండా స్పందన కూడా చాలా బాగుంది, అందుకని ప్రభుత్వ పథకాలన్నీ వాళ్ళకి తెలియజేశాము. ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ చిన్న చిన్న రేషన్ కార్డులు అలాంటి విషయాలు ఖచ్చితంగా తీర్చామని చెప్పాము. రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి పార్టీలు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలన్నీ అందే విధంగా చర్యలు తీసుకుంటామని సందర్భాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇంటంటా తెలుగుదేశం పార్టీకి విజయ్ కుమార్ గారి ఈ పాదయాత్ర సమయంలో ప్రతి బజార్కి ప్రతి ఇంటికి తిరిగి ఇంటికి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయాలని అన్నీ తిరిగి
అన్ని కార్యక్రమాలు ఇది ఇంటి ఇల్లు కానీ లేదంటే బాత్రూమ్ కానీ స్వచ్ఛ భారత్ బాత్రూమ్ కానీ కరెక్షన్స్ అన్నీ ఏమైనా కానీ బాగా చేయాలని చెప్పేసి ఇంటింటికి తిరుగుతా అందరితోటి ఉత్సాహంగా బాగా ఉల్లాసంగా చేస్తున్నారు మన విజయ్ కుమార్ గారు. అలాగనే నెక్స్ట్ 2019 కూడా చంద్రబాబు నాయుడు రావాలని మేము ఆశిస్తూ అంబేద్కర్ యూత్ తరపు నుంచి ఎల్లో యూత్ తరపు నుంచి అందరి తరపు నుంచి నేను చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటూ జై చంద్రబాబు జై తెలుగుదేశం. మాది చిమకుర్తి మండలం అంబేద్కర్ నగరం. అంబేద్కర్ నగర్లో ఈరోజు బిఎన్ విజయ్ కుమార్ వచ్చి ఈ కార్యక్రమం ఇంటింటికి పోయి ప్రతి గడప దొక్కి మీ సమస్యలు ఏమున్నాయి నేను తీరుస్తాను అని మాట్లాడటం చాలా సంతోషకరం. ఇది నాకు తెలిసి ఈ జిల్లా 7గా ఎక్కడ ఏది జరిగి ఉండదు. దీనికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. మాకు ఇప్పటికే చాలా సమస్యలు పరిష్కారం అయినాయి. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవి కూడా పరిష్కారం అవుతాయని మేము నమ్ముతున్నాము. ఖచ్చితంగా 2019 కూడా సీఎం చంద్రబాబు నాయుడు అవుతాడని, విజయ్ కుమార్ మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యే అవుతాడని మేము నమ్ముతున్నాం. దానికి మేము సంతోషిస్తున్నాం, దానికి మేము సాయశక్తిలో కృషి చేస్తాం.